గురించి ఏంటంటే ఐఫోన్ గురించి అసలు ఐఫోన్ ఎందుకు అంత రేట్ ఉంటుంది 60,000 70,000 లక్ష రూపాయలు లక్ష దాటిపోతుంది ఐఫోన్ రేట్ రాను రాను అసలు ఐఫోన్ అనేది అంత రేట్ ఎందుకు ఉంటుంది ఐఫోన్ లో మనకి ఏం ఫీచర్స్ ఇస్తున్నారు అన్నిట్లో ఇచ్చే ఫీచర్స్ ఇస్తున్నారు కదా దీనికి అంత రేట్ పెట్టి కొనడం ఎందుకు ఐఫోన్ అంత రేట్ పెట్టి కొనడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అసలు మన పబ్లిక్ అనే వాళ్ళు ఒకసారి మనం ఐఫోన్ లో ఏముంది ఐఫోన్ గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం ఈ రోజు మన టాపిక్ ఈ వీడియోలో అదే టాపిక్ కాపర్ మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఈ రోజు మన వీడియో గురించి మాట్లాడుకుందాం లెట్స్ గో టు దేర్ ఫ్రెండ్స్ మనకి ఐఫోన్ లో అంత రేట్ పెట్టి కొనడానికి కూడా ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఏంటిది అంటే ఫస్ట్ మనకి బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలే కాంప్రమైజ్ కాదు ఐఫోన్ వాళ్ళు దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన మోడల్స్ నుంచి ఇప్పుడు మనకి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉండే ఐఫోన్ 10 మోడల్ వరకు మనకి బిల్డ్ క్వాలిటీలో అయితే ఏ మాత్రం మైనస్ పాయింట్ అని ఎక్కడ కూడా మీరు నోటీస్ చేస్తుండరు ఖచ్చితంగా ప్లస్ పాయింట్లలోనే బిల్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది అంత చక్కగా వీళ్ళు బిల్డ్ క్వాలిటీ అయితే డిజైన్ చేస్తారు కాబట్టి ఈ ఐఫోన్ కనేది అంత మనం డిమాండ్ అనేది కొనడానికి ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అనేది ఫస్ట్ ప్లేస్ లో మాత్రం ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి R&D డిపార్ట్మెంట్ దీంట్లో మనకి ఐఫోన్ లో ఐఫోన్ తయారు చేసే వాళ్ళది R&D డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు ఫోన్ తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసి సేల్ అయిపోయినాక దీని గురించి పట్టించుకోవడం కాదు మనకి దీని గురించి ఐఫోన్ అంటే ఏంటి మనకి ఐఫోన్ ఎందుకు ఇంత పాపులర్ అయింది అని చెప్పేసి మనకి డౌట్ అయితే రావచ్చు ఐఫోన్ మనకి మెయిన్ గా పాపులర్ కావడానికి రీజన్ ఏంటంటే R&D డిపార్ట్మెంటే దీంతో మనకి ఫోన్ రిలీజ్ అయిన కాడి నుంచి మనకి కొత్తగా ఏదైనా ఇన్నోవేట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఎవ్రీ మినిట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు దీంట్లో R&D డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 30,000 పీపుల్ దాకా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసమే మన దగ్గర ఇంత బడ్జెట్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే iPhone 7 ఉంది iPhone 7 8 6 ఉన్నాయి ఈ ఫోన్స్ మనకి మనం పెట్టే రేట్ లో ఇప్పుడు మనం 60,000 ఫోన్ కి పెడుతున్నాం అంటే దాంట్లో 30,000 మాత్రమే దానికి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది ఉంటుంది దాని హార్డ్వేర్ గానీ సాఫ్ట్వేర్ గానీ తయారు చేయడానికి వాళ్ళకి 30,000 వాళ్ళకి ఏ ప్రాఫిట్ లేకుండా ఒరిజినల్ మ్యానుఫాక్చర్ కాస్ట్ వచ్చేసి 30,000 ఉంటుంది సో మనకి వీళ్ళు చేసే R&D డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి సాలరీస్ ఇవ్వడానికైనా ఇప్పుడు మనకి యాపిల్ CEO ఉంటాడు వాళ్ళకి జీతమే దగ్గర దగ్గర 1,00,000 దాకా ఉంటుంది ఇయర్లీ వచ్చేసి సో వీళ్ళకి జీతాలు ఎక్కడికి రావాలి వాళ్ళు ఎట్లా బతకాలంటే వాళ్ళు పనిచేసేది మన దగ్గర పే చేసుకోవడమే ఇప్పుడు మనం ఫోన్ కి 30,000 ఎక్కువ కడుతున్నామంటే మన దగ్గర నుంచి వాళ్ళకి జీతాలు అనేది వెళ్తూ ఉంటాయి సో మనకి అందుకే ఈ ఐఫోన్స్ అనేది కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకుంటే ఒక ఫోన్ రిలీజ్ చేస్తారు దాన్ని మార్కెట్ లోకి విడుదల చేసి అమ్ముకుంటారు ప్రాఫిట్స్ వస్తాయా లాస్ వస్తాయా తర్వాత విషయం వాళ్ళైతే సేల్ చేసుకుంటారు తర్వాత ఫోన్ గురించి మొత్తానికి మర్చిపోతారు ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే లెనోవో ఉంది లెనోకి సంబంధించిన అప్డేట్స్ ఏవి రావట్లేదు లెనోకి సంబంధించిన ఫోన్స్ రిలీజ్ కావట్లేదు లెనో పాత మోడల్ ఇంకా వాడే వాళ్ళకి అయితే ఏం అప్డేట్స్ అయితే ఉండవు సో మనకి ఐఫోన్ లో అలా కాదు ఐఫోన్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది దీంట్లో ఏదో ఒకటి కొత్తగా ఇన్నోవేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇది 4S ఇప్పుడు మొబైల్ నెక్స్ట్ ఈ 4S లో ఫ్లాష్ చూసుకుంటే మనకి సింగిల్ ఫ్లాష్ వచ్చేసి ఉంటుంది రెగ్యులర్ ఫ్లాష్ ఇది నెక్స్ట్ 5S నుంచి ఏం చేశారంటే వాళ్ళు ఈ ట్రూటోన్ LED ఫ్లాష్ తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఇన్నోవేట్ చేశారు దీనికి అంతటికి మనకి ఈ స్టీవ్ జాబ్స్ అనే అతను దీనికి రూపకర్త వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ కి వాళ్ళు ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలని చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిఫలం అయితే ఉంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఐఫోన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఇప్పుడు మనకి ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఐఫోన్ 10 దాకా వెళ్ళిపోయింది మన దగ్గర ఇప్పుడు జనరేషన్ వచ్చేసి దానికి 50,000 ఉంటుంది కాకపోతే ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు కానీ నార్మల్ గా కానీ చూసుకుంటే మనకి iPhone 6 7 వీట్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి iPhone 10 కంటే వీట్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకు మరి అంత సేల్స్ ఉంటాయి దీన్ని అది ఓల్డ్ మోడల్ కదా దాన్ని ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఈ ఐఫోన్ లో మనకి iPhone 5S లో ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ ఫస్ట్ మనకి ఇచ్చారు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో లాలీపాప్ ఇచ్చారు లాలీపాప్ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాత మార్చ్ మేలకు అవుతుంది మాట లేకపోతే మనకి ఇప్పుడు నడిచే 5 దాకా అయితే అప్డేట్ అయితే రాదు మా మాక్సిమం ఒక 2 జనరేషన్ల వరకు మాత్రమే అప్డేట్ అయితే వస్తుంది ఐఫోన్ లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ iPhone 10 నడుస్తుంది iPhone 10 లో ఇప్పుడు ప్రజెంట్ మనకి 12 వర్షన్ రన్ అవుతుంది iPhone 12 వర్షన్ రన్ అవుతుంది iOS ఈ మనకి ఇప్పుడు 5S
రన్నింగ్ మోడల్ వాడే వాళ్ళకి ఫైర్స్ వాడే వాళ్ళకి మనకి తేడా అయితే ఈ కంపెనీ వాళ్ళైతే చూపించారు. అన్ని ఫోన్లని ఒకే రకంగా ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా పాత మొబైల్స్ కి సేల్స్ పాత మోడల్ కి సేల్స్ అయితే అదే విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఐఫోన్ 6 7 8 ఏదైతే ఉందో వాటిలో ఇప్పుడు ఐఫోన్ 10 లో వాడే సాఫ్ట్వేర్ మనకి ఐఫోన్ 5S లో 6S లో వీటిలో కూడా మనకి వాడేలాగా దాన్ని తయారు చేసి మనకి వదులుతూ ఉంటారు. కాబట్టి ఐఫోన్ కి పాత మోడల్స్ అయినా ఏ మోడల్స్ అయినా డిమాండ్ అయితే అదే రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆప్టిమైజేషన్ ఫ్రెండ్స్. మెయిన్ మనకి యాపిల్ క్లిక్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆప్టిమైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి మామూలు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో 4GB 6GB ర్యామ్ అయితే వస్తుంది. 4GB 6GB ర్యామ్ వచ్చినా కూడా మనకి ఫోన్ స్లోగా ఉంటుంది, ఫాస్ట్ గా రన్ కాదు. అదే యాపిల్ చూసుకోండి, మనకి 1GB ర్యామ్ ఉంటుంది ఫోన్ లో, 1GB 2GB కంటే ఎక్కువ ఉండదు ర్యామ్. కాకపోతే ఈ ఫోన్ మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది వాడడానికి. మనకు ఖచ్చితంగా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. 4GB ఫోన్ వాడిన దానికి ఈ 1GB ఫోన్ దానికి తేడా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్ వీళ్ళే తయారు చేసుకుంటారు, హార్డ్వేర్ వీళ్ళే తయారు చేసుకుంటారు. కాబట్టి దీన్ని వాళ్ళ ఐఓఎస్ కి వాళ్ళ హార్డ్వేర్ కి ప్రాసెసర్ కి చక్కగా ఆప్టిమైజేషన్ చేసుకుని మనకి వదులుతారు. కాబట్టి అది మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ రాదు, ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ కానీ బ్యాటరీ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూ అయితే మనకి నోటీస్ కాదు. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు గూగుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ తయారు చేస్తారు. గూగుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ తయారు చేస్తే వాళ్ళు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వీళ్ళు కొనుక్కొని దాన్ని ఎంఐయుఐ వాళ్ళు ఎంఐకి, ఆనర్ వాళ్ళు ఆనర్ యుఐకి, కలర్ ఓఎస్, టచ్ ఫోన్, ఫన్ టచ్ ఓఎస్ ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఓఎస్ కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు ఆప్టిమైజేషన్ చేసుకుంటే వాళ్ళు మనకి రిలీజ్ అవ్వడానికి ఈ అప్డేట్ ఇవ్వడానికి ఈ పట్టే సమయంలో మళ్ళీ మనకి ఇంకో అప్డేట్ కూడా వచ్చేస్తుంది. సో మనకి ఐఓఎస్ లో ఏంటిదంటే అన్నిటికీ ఒకటేసారి మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఐప్యాడ్స్ కైనా, మ్యాక్బుక్స్ కైనా, ఫోన్స్ కైనా, దేనికైనా ఈ ఐఫోన్ కి వరల్డ్ వైడ్ ఒకటేసారి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో తీసుకుంటే ఒక్కో కంపెనీ వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు ఆప్టిమైజేషన్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి లేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఐఫోన్ లో మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్ అన్ని ఫోన్లకి అన్ని మోడల్స్ కి వాళ్ళు తయారు చేసిన మోడల్స్ అన్నిటికీ ఖచ్చితంగా ఒకటే రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే చేస్తారు వీళ్ళు. దీంట్లో ఇంకో బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే హ్యాకింగ్ చేయడం. హ్యాకింగ్ చేయడం అయితే ఐఫోన్ చేయడం చాలా కష్టం. మాక్సిమం ఐఫోన్ ఎవరు హ్యాకింగ్ చేయలేదు. మనకి బ్యాంకింగ్ సైట్స్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వాడే వాళ్ళకి మాత్రం ఐఓఎస్ చాలా సేఫ్టీగా ఉంటుంది. ఐఓఎస్ ఎవరు హ్యాక్ చేయలేడు. మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకుంటే చాలా ఈజీగా హ్యాక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మనం వాడే యాప్స్ అయినా కూడా హ్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఐఓఎస్ అలా కాదు. ఈ ఐఓఎస్ లో ఐఓఎస్ స్టోర్ లో యాపిల్ స్టోర్ లో ఏది పడితే అది థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు మనకి. ఓన్లీ మనకి గూగుల్ చూసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో మనకి ఏ యాప్ పడితే యాప్ దొరుకుతుంది. ఆ యాపిల్ స్టోర్ లో అలా మాత్రం ఉండదు. ఖచ్చితంగా కొన్ని యాప్స్ పర్మిటెడ్ యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే మనకు ఉంటుంది. సో మనం హ్యాకింగ్ చేయడం అనేది చాలా కష్టం దీంట్లో. మనకి ఐఫోన్స్ 30% వాడితే ఆండ్రాయిడ్ ఫోన్స్ 70% దాకా వాడుతుంటారు. మనం హ్యాకింగ్ చేయడానికి మామూలు సైకలాజికల్ గా ఆలోచించాలన్నా కూడా 70% ఉన్నదని హ్యాకింగ్ చేస్తారు. కానీ 30% ఉన్నదాని మీదకి ఎవరైతే ఆలోచించారు. ఎందుకంటే 70% హ్యాకింగ్ చేసుకుంటే ఎక్కువ ఫోన్స్ హ్యాక్ చేయొచ్చు. వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు కూడా ఎక్కువ శాతం వరకు ఏదైనా ప్రాఫిట్ అయినా ఏదైనా పొందుకోవచ్చు. కాబట్టి 70% ఉన్న ఆండ్రాయిడ్ మాత్రం హ్యాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 30% ఉన్న ఐఓఎస్ ని ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ మనకి సేల్స్ అండ్ సర్వీస్. సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి మనకి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మనకు తెలిసిందే. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ సర్వీస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైనా ఫోన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం మెయిల్ చేయడం, కంపెనీకి మెయిల్ పెట్టడం, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడం, ఈ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవడం. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది వీళ్ళది. ఇక్కడ మెయిన్ మనకి ఇంకో పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఐఫోన్ మనం కొనడానికి రీజన్ ఇంత కాస్ట్ పెట్టి ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి అడ్వర్టైజింగ్ ఫ్రెండ్స్. అడ్వర్టైజింగ్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఫోన్ లాంచ్ చేశారనుకోండి దానికి అయ్యే ఖర్చు ఫర్ సపోజ్ 30,000 అనుకోండి, చెప్పాను కదా మీకు 60,000 ఫోన్ కి మనకి 30,000 ఖర్చు అవుతుంది ఫోన్ తయారు చేయడానికి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే యాపిల్ వాళ్ళు ఏదైనా ఫోన్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫోన్ లాంచ్ చేశారనుకోండి వాళ్ళు పెద్ద పెద్ద ఫోరామ్ చేస్తారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, హోర్డింగ్ వేస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, పేపర్ లో మనకి పేపర్ స్టేట్మెంట్స్ వస్తుంది. ఇక్కడ చూసినా మనకి
వీళ్ళదే మొబైల్ ఇప్పుడు రిలీజ్ అయ్యే మొబైల్ ఏదైతే ఉందో అదే కనబడేలా వీళ్ళు అంత ఘోరమైన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఈ అడ్వర్టైజింగ్ మొత్తానికి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు మనమే రుద్దుతారు. సో మనకి 30,000 ఫోన్ కి మన మీద ఇంకో 30,000 అదనంగా రుద్దుతారు. కాబట్టి మనం దానికి 60,000 కాస్ట్ పే చేసి మనం తీసుకోవడానికి మనకి మొత్తం కలిపి 60,000 రేట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఐఫోన్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోగో. ఫ్రెండ్స్, ఈ లోగో కోసం చాలా మంది ఐఫోన్ కొనడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. అది 1,00,000 రూపాయల 2,00,000 అనేది మ్యాటర్ కాదు, వాళ్ళకి ఓన్లీ లోగో ఉండాలి. ఈ లోగో కోసం అరే ఫోన్ ఎందుకు కొన్నావు నువ్వు అంటే మాత్రం ఓన్లీ లోగో కోసం అని సింపుల్ గా ఆన్సర్ అయిపోయే వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉంటారు. కావాలంటే మీరు ఐఫోన్ కొనే వాళ్ళని చూసుకోవచ్చు. మనం సపోజ్ ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నారంటే దాన్ని మనం చూడగానే నార్మల్ ఫోన్ కి ఈ ఫోన్ కి లుక్ అయితే చూసే విధానంలో తేడా కనబడుతుంది మనకి, అది ఐఫోన్ అన్న ఫీలింగ్ పడుతుంది. కాబట్టి ఈ ఓన్లీ ఈ లోగో కోసం కొనే వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 100% లో మాక్సిమం అవుతుంది, మాక్సిమం 40% వరకు ఓన్లీ లోగో కోసమే ఈ ఫోన్ తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారని చెప్పుకోవడంలో మనకైతే ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఖచ్చితంగా లోగో కోసం కొనే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఈ లోగోకు ఇంత డిమాండ్ రావడానికి, అసలు ఈ లోగో ఇంత పాపులర్ కావడానికి మనకి మెయిన్ రీజన్ ఎవరంటే స్టీవ్ జాబ్స్. ఆయన లేనిప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్లే ఈ కంపెనీ అయితే ఇప్పటికి కూడా నిలదొక్కుంటుంది. సో ఫ్రెండ్స్, ఆయన లేకపోతే యాపిల్ అయితే లేదు. ఆయన ఎప్పటికీ కొత్తగా ఏదో కనిపెట్టాలి, కొత్తగా ఇన్నోవేట్ చేయాలని చెప్పేసి ట్రై చేసేవాళ్ళు. అందుకే ఈ యాపిల్ స్టోర్, యాపిల్ కంపెనీ ఇంత పెద్ద పాపులర్ అవ్వడానికి రీజన్ అయితే అదే. అప్పుడున్న ఫోన్స్ కి ఇప్పుడున్న ఫోన్స్ కి మనకి అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండట్లేదు. ఫోన్ తీసుకుంటే ఫోన్స్ రేట్ అయితే పెరుగుతుంది కానీ ఫోన్ లో ఉండే మనకి క్వాలిటీ అయితే అంత మెయింటైన్ చేయట్లేదు, అంత ఇన్నోవేషన్ అయితే మనకు కనబడట్లేదు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఐఫోన్ కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక 2 జనరేషన్ల బ్యాక్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకి 2 జనరేషన్లకే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు యాపిల్ ఫోన్ కొనాలనుకునే వాళ్ళు మాత్రం 6 కి అయితే ప్రొవైడ్ చేయకండి, మాక్సిమం 7 నుంచి స్టార్ట్ చేసుకోండి. 7 నుంచి తీసుకుంటే మనకి ఇంకో 2 అప్డేట్స్ అయితే వస్తాయి, మరీ ఓల్డ్ అయిపోతుంది. 6 తీసుకుంటే 7 తీసుకోవడానికి ట్రై చేయండి మీ బడ్జెట్ ను బట్టి. అలాగే ఏ అప్డేట్ అయినా ప్రతి ఫోన్ కి వస్తుంది కాబట్టి మీ ఇష్టం ఏది తీసుకుంటే అది తీసుకోండి. కాకపోతే బెటర్, మన ఫ్యూచర్ లో బెటర్ ఉండాలంటే మాత్రం 7 నుంచి స్టార్ట్ చేసి తీసుకోవడం ట్రై చేయండి మీరు. సో ఫ్రెండ్స్, ఐఫోన్ ఎందుకు కొనాలి, ఐఫోన్ అసలు ఎందుకు ఇంత పాపులర్ అయింది, ఐఫోన్ కి అంత రేట్ ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్స్ కి మీకైతే సమాధానం దొరికే ఉంటుంది. ఈ వీడియోలో మీకు కావాల్సిన సమాచారం అయితే అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంత ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ రోజు తీసుకొస్తూ ఉండడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ నౌ, బై బై.